ఎట్లుంది కేసీఆర్ వచ్చినాక ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఎట్లా ఏమనిపిస్తుంది? ఇక అన్నీ అంటే గస ఉండదు అడిగా నాకు అంత రాజకీయ రైతు బంధు పెన్షన్లు అన్నీ వస్తున్నాయి కానీ ఒక పేదలకు ఎంతో అంత లక్ష ఇచ్చగా ఒక 80 ఇచ్చినా కానీ ఒక ఇల్లు గురించి వచ్చేది ఉండే డబుల్ బెడ్రూమ్ ఆయన కట్టియకున్నా సరే కానీ 3 లక్షలు ఇస్తా ఉంటాడు కదా 3 లక్షలు లేవు ఏవి లేవు కానీ ఒక ఇచ్చే కాడికి 180,000 ఇస్తే అయ్యేపోవు అన్ని బరాబరి చేస్తుండు రైతులకు ఇంట్లో తినూరి పండుగ అన్నట్టుగా అన్ని బరాబరి చేస్తుండు రుణమాఫీ అన్నాడు కదా వచ్చింది 50,000 దాకా వచ్చింది రుణమాఫీ వచ్చింది నాకు కూడా కొన్ని మాపైనాయి దొంగ దాపురం వచ్చినాయి 50,000 ఎట్లా మరి 6 నెలలు 5 లక్షలు వస్తున్నాయి కదా ఈసారి ఎవరికి గెలిస్తే బాగుంటుంది ఎవరు కానీ లంగో దొంగ ఇంకో రాజకీయం అనేది అట్లుంది కానీ 8 మీద 6 మీద 7 అన్నట్టుగా దొంగ దాపురం ఏంది ఇప్పుడు ఉన్నాయని వస్తేనే జర ఇంకా రైతులు ఇంకా జర బాగుపడతారు ఎమ్మెల్యే గారిది ఎట్లుంది మీ తాను ఇక్కడ మాది ఆయన ఉండేపటికే ఇంకా కొంత జనాన్ని కూడా అది ఉంది చాలా మంచోడు ఎమ్మెల్యే చాలా మంచోడా ఇక్కడ ఏరియాకి చాలా మంచోడు ఎట్లుంది కేసీఆర్ వచ్చినాక తెలంగాణ వచ్చినాక బిజినెస్ పరంగా ఎట్లా ఉంది ఏమైనా అభివృద్ధి అయిందా ఏం అభివృద్ధి లేదు ఎందుకు లేదు ఏం అభివృద్ధి అన్నా మన తెలంగాణ వచ్చినాక మనం ఇంటికో ఉద్యోగం అనుకున్నాం నీళ్ళు అనుకున్నాం నీళ్లు లేవు ఇంటికో ఉద్యోగం లేదు దళిత సీఎం లేదు డబుల్ బెడ్రూమ్లు లేవు ఏం లేదు కానీ బంగారు తెలంగాణ అయిందంటున్నారు కేసీఆర్ ఎలా కనబడుతుందన్న బంగారం చెప్పురు ఏడ కనబడుతుంది మీరు వస్తుంటూ చూస్తున్నారు కదా గవే రోడ్లు గదే సిసి రోడ్లు వేస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నారు అందరూ అన్ని కేంద్ర పథకం ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చే ఫండ్స్ వీళ్ళ ఫండ్స్ అని చెప్పుకొని వేస్తున్నారు ఇంటింటికి నల్లా వస్తుంది వాస్తాం కదా ముసలికి పెన్షన్ వస్తుంది వాస్తాం కదా కళ్యాణ లక్ష్మి వాస్తాం కదా పెన్షన్లు అనేది ఏ ప్రభుత్వంలోనే ఇచ్చారు అప్పుడున్న పరిపాలన అప్పుడున్న కాలము అప్పుడున్న ఆర్థికంగా ఉన్న లాభాలను బట్టి ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ బట్టి అప్పుడు 200 ఇచ్చారు ఇప్పుడు 2000 ఇస్తున్నారు అది గత ప్రభుత్వాల నుంచి వస్తున్నది కదా రైతు బంధు అనేది అయితే ఇక్కడ ఇక్కడ ఏ రాష్ట్రంలో వినిపించలేదు కదా రైతు బంధు అనేది అది రైతు బంధు కన్నా ఇప్పుడు రైతు బంధు అనేది ఎంతమందికి వస్తుందన్నా రైతు బంధు అనేది 5 ఎకరాలు 10 ఎకరాలు 100 ఎకరాలు గుట్టలు ఉన్నవాడు కూడా రైతు బంధు ఇస్తున్నాడు వానికి 50 ఎకరాలు ఉన్నవానికి 2 లక్షల రూపాయలు వస్తాయి వాడు గుట్టలోనికి ఏం చేసుకుంటారు రైతు బంధు ఇచ్చేవాడు కౌలు రైతు ఉన్నాడు ఇప్పుడు కౌలు రైతుకు అన్యాయమే జరుగుతున్నది కదా రైతు బంధువులు ఏమొస్తుంది కౌలు రైతుకి అయితే రైతు బంధు సంబంధం లేదు కదా మరి వాళ్ళ కౌలు రైతులు కూడా నష్టపోతున్నారు కదా ఏమన్నా వర్షాలకు వర్షాలు పడక బోర్లు ఎండిపోయి ఎన్నో వరి నాట్లు ఎండిపోయినాయి మరి కౌలు రైతులు కౌలు తీసుకున్న వాళ్ళంతా నష్టపోయి వాళ్ళకి ఏమనండి లేకపోతే ధాన్యం రేటు పెంచమనండి వడ్ల రేటు పెంచమనండి క్వింటాలకు ఇచ్చే 2000 బదులు 3000 చేయమనండి అట్లా లాభం ఉంటుంది రైతులు అట్లా లాభపడతారు కానీ నువ్వు 5 ఎకరాలకి ఇస్తేవి సన్నకారు రైతు కష్టం చేసుకుంటాను కానీ అంతే వచ్చే 100 ఎకరాలు గుట్టలు ఉన్నావు కూడా 1 లక్షలు వచ్చాయి ఏం లాభం రైతు బంధు అనేది 5 ఎకరాలు మినిమం 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు పెడితేనే అది మంచిది ఉంటుంది లేదు హైట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందా కేసీఆర్ సార్ 3 సార్లు ఎమ్మెల్యే సీఎంగా లేదు మాకైతే నమ్మకం లేదు ఎవరు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓవరాల్ తెలంగాణలో మేమైతే బీజేపీ వస్తాను కానీ బీజేపీ కష్టం సీట్లు పెరిగితే పెరగవచ్చు కానీ అధికారంలోకి వచ్చేది చాలా కష్టం అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు మీరే అనుకుంటారు అంటే వాస్తవం అంటే బీజేపీ అనేది పట్టణ స్థాయిలో పూర్తిగా ఉన్నది కొద్దిగా గ్రామాల స్థాయిలో అనేది ఇంకా పుంజుకోలేదు కాబట్టి ఇంకో 6 నెలలు టైం ఉంది ఎలక్షన్లో కాబట్టి ఆలోపు ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఓటర్ స్థాయికి వరకు బీజేపీ పార్టీ పోతుంది స్థానికులు ఉన్న లీడర్లు కూడా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి పుంజుకునే అవకాశం ఉందని నేను అంటున్నాను పైలాశేఖర్ ఎట్లా ఉంది ఎమ్మెల్యే గారి పైలశేఖర్ రెడ్డిది ఏముంది సార్ ఉద్యోగం చేసిన నాయకుడు కాదు డబ్బుతో వచ్చిండు డబ్బులు పెట్టిండు గెలిచిండు 2 టర్ములు గెలిచిండు భోనగిలో 2 గుట్టలే మాయమైనాయి కానీ అభివృద్ధి అంటే ఏం లేదు చూస్తున్నారు కదా పేరు చెప్పుకోవడానికి మాకు మంచి మంచి గుట్టలు ఉండే అవన్నీ ఇలా నీలమటం అయిపోయినాయి ఈ అభివృద్ధి అనేది కామన్ అది ఏ ప్రభుత్వం ఉన్నా గ్రామ పంచాయతీ ఫండ్ ఇవ్వాల్సిందే అది వచ్చే ఫండ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచేలా వస్తున్నది ఇవాళ ఈయన డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ అంటున్నాడు డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది అందులో ప్రభుత్వ ఈడబ్ల్యూఎస్ అని ఆవాజ్ ప్రధానమంత్రి ఆవాజ్ స్కీమ్ కింద అని వస్తున్నది అంటే 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమే కదా అది కాకపోతే డబుల్ బెడ్రూమ్ అనేది కేసీఆర్ పేరు పెట్టుకుంటుండ్రు ఫండ్స్ మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది పేరు మాత్రం వీళ్ళది ఈసారి అయితే కేసీఆర్ టఫే ఉంటుందని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఎవరు జిట్టే బాలకృష్ణ కుంభమణిల లేకపోతే పైలాశేఖర మేము ఉద్యమం నాయకుడు ఈరోజు పైలశేఖర్ రెడ్డి కూడా 2 టర్బులు గెలిచినట్టే అది జిట్ట బాలకృష్ణారెడ్డి చేసిన ఉద్యమం వల్లనే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అనేది నిలబడ్డది ఆయన చేసిన ఉద్యమాలు కానీ ధర్నాలు కానీ రైలు రోకాలు కానీ తెలంగాణ జాతర కానీ అవిటి వల్లనే టీఆర్ఎస్ పార్టీ అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిలబడ్డది దాని పుణ్యాన్నే ఈరోజు 2 టర్ములు పైలశేఖర్ రెడ్డి గెలిచిండు ఉద్యమానికి 100 కోట్లు ఖర్చు పెట్టిండు జిట్ట బాలకృష్ణ రెడ్డి కానీ ఎందుకు మరి అంత ఉద్యమం చేసినోడు అంత పేరున్నోడు గత ఎన్నికల్లో రిపోర్ట్ చూస్తే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు కారణం ఏది మరి గత ఎన్నికల్లో అంటే 2 టర్ములు ఇండిపెండెంట్గా చేసిండు లాస్ట్ టైం ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం
ఇంకొకటి ఏమైందంటే ఆర్థికంగా కొద్దిగా వెనకబడడం వల్ల డబ్బులు అనేది పబ్లిక్ ఇప్పుడు ఉన్న ఓటర్కి ఏమైపోయిందంటే సేవ అనేది పక్కకు పెట్టేసి ఓటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే మాకు ఏమొస్తుందన్న కాడికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్న లోకల్గా. కాబట్టి ఆ దాంట్లో వెనకబడి ఉన్నాడు, ఉన్నాయన్నీ ఉద్యమంలో ఖర్చు పెట్టిండు కాబట్టి పెట్టలేకపోయింది. కాబట్టి మొన్న లాస్ట్ టైం అనేది కొద్దిగా వెనకబడ్డం, అంటే గతంలోనే ఓడిపోయినాడు. మరి ఇప్పుడు ఇంకా డబ్బులు విరిగినాయి. మనం మునుగోడు బై ఎలక్షన్ చూసుకుంటే ఓటుకు 5,000 10,000 కూడా ఇచ్చిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. సో మరి ఎట్లా ఈసారి ఏమన్నా ఆర్థికంగా గట్టిగా ఉన్నాడా, ఈసారి గెలిచే ఛాన్స్ ఉందా? మరి ఖచ్చితంగా ఈసారి ఏంటంటే 3 టర్ములు చేసినా ఇండిపెండెంట్గానే చేసిండు, మరి ఈసారి మాత్రం పార్టీ తరఫున చేస్తున్నాడు. బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాడు కాబట్టి పార్టీ అండలు ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా ఆర్థికంగా సమకూర్చుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈసారి భువనగిరిల బీజేపీ జెండా ఎగురుతుందని మేము ఆశిస్తున్నాం. నా పేరు రామిరెడ్డి గారు. రామిరెడ్డి, ఎంత ఉంటుందండి వయసు? 65 అంటే మంచి రాజకీయాలు అన్ని చూసినావు, టీడీపీ పాలన, కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? కాంగ్రెస్ బాగుండేనా మన తెలంగాణ వచ్చినాక? తెలంగాణ వచ్చినాకనే మంచిగా అయింది వాస్తవానికి. అయితే ఏం మంచిగా అనిపించింది నాకు? అయితే రైతులకు అయితే అన్నీ మంచిగానే ఉన్నాయి. ఒక గారు మాకు ఒకటి టైం తీసుకుంటున్నాడు కానీ కడమ అయితే అన్ని మంచిగానే ఉన్నాయి. ఒడ్లు కొనుడు కానీ మొక్కలు అన్ని మంచిగానే ఉన్నాయి. అన్నీ ఎట్లా బాగానే ఉన్నాయి. ఎట్లా ఈసారి వస్తారా మరి కేసీఆర్? మళ్ళీ 6 లక్షలు వస్తున్నాయి కానీ 90% అయితే వస్తారా అని అనుకుంటున్నాం కానీ ఏమరిగా అందేసి ఎట్లుందో. కానీ పోరగాళ్ళకి నౌకర్లు ఇవ్వకపోయినారు ఊర్లలో కొంతమంది. ఇక వచ్చేటోళ్ళకి వస్తూనే ఉన్నాయి. అనగానే అందరికీ రావాలంటే వస్తాయా? మనం ఒక్కింటి సంసారం మనం చూసుకోవాలని వచ్చినా ఎంతో కష్టం అవుతుంది. ఎట్లా గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు కూడా బాగా? అది అంటే ఇక అది కేంద్రం పెంచింది కానీ గ్యాస్ రేట్లు ఇది ఈయన పెంచింది అయితే కాదు. కాదు ఎట్లా మరి ఈయన ఎట్లా ఉంది పైలశేఖర్? ఇక్కడ ఏ మంచిగానే ఉంది. అత్తడా పోతాడు ఏమైనా ఆపసాపతికి వచ్చిపోతాడా? ఏ ప్రతి దానికి వస్తాడు, ప్రతి దానికి వస్తాడు. మంచి చేసేటోడే మంచోడేనా? ఏ మంచోడే చేసిందా పనులు? రోడ్లు మోర్లు చేస్తుండు. కుంభమాణి కూడా కట్టి పోటీ ఇచ్చే కదా పోయింది సార్ ఆయన. అది కాంగ్రెస్ బలగాలం తక్కువ ఉంది. ఆయన లేని ఏం చేస్తామే? ఈయన గెలుస్తుండొచ్చు. ఇక మనకు ముఖ్యమంత్రి కావాలంటే ఈయన ఒక్కడు గెలిచాంగా అవుతుందా? మళ్ళా గెలిస్తే మళ్ళీ పైలశేఖర్ రెడ్డి కుంభమాణిలా జిత్య బాలకృష్ణ ఎవరు గెలుస్తారు? 90% పైలశేఖర్ రెడ్డి గెలుస్తాడు పక్కా.